వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టనికి వస్తలేదు. ఆ అట్లా పెట్టనికి వస్తలేదు. లేకపోతే నా నిన్ను నిన్ను కాదు అయిపోతుంది నువ్వు గాని అయిపోతుంది నువ్వు గాని. శత్రువులు ఎక్కడో ఉండరా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నీ అసంటి వైలు బాడదాన్ని పట్టించుకొని పట్టించుకొని నువ్వెంత పీకో ఒకటి మాట మీదన్న బట్టి నిక్రిష్టుడా దరిద్రుడా అమ్మవారితో పుట్టినోడా పాపంరా నీక సోదీమే లేదురా. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అత్తమ్మ మామ అమ్మ ఇంటికి వచ్చారు. సో చిన్న దావత్ చేసినాం లైట్ గా. సో అమ్మ బాధ ఏదో ఉందంట. సో ఒకసారి చెప్పు. నేను ఏం లే గాని ఇప్పుడు ఒక మునగాకు కరేపాకు పాలకూర తోటకూర అవన్నీ వేసి కూడా నేను రిటర్న్ చేస్తా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అవన్నీ వేసి రొట్టెలు చేస్తావా? అవన్నీ వేసి ఒకరోజు పాలకూర ఒకరోజు తోటకూర గంగవాలి కూర పిండిలా కలిపి రొట్టెలు చేస్తా. అన్ని చేస్తా కానీ నాకు ఫోన్లో పెట్టడానికి అరే వీడియోలు చేస్తా అంటే అవన్నీ కుకింగ్ చేస్తుంది అని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడానికి వస్తలేదు. అట్లా పెట్టడానికి వస్తలేదు. లేకపోతే నా నిన్ను నిన్ను కాదు అయిపోతుంది నువ్వు గాని అయిపోతుంది నువ్వు గాని. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నన్ను ఎట్లా చేస్తుంది అని అనుకుంటుంది కానీ నాకు అది పెట్టడానికి వస్తలేదు. నన్ను వడగొడుతుంది, నన్ను వడగొడుతుంది. నా జుట్లో ఉన్నావు, నా జుట్లో ఉన్నావు. నీ అసంటి వైలు బాడదాన్ని పట్టించుకొని పట్టించుకొని నువ్వెంత పీకో అది ఎట్లా పెట్టాలి పాట కూడా వాడాలని ఉంది నాకు. ఏదన్నా అనుకున్నావు పాట ఇట్లా ఈ పాట వాడాలి ఎందుకని ఏదన్నా ఒకటి వాడు ఒకటి వాడ మీదన్న బట్టి ఏదన్నా ఒకటి పాడితే వీళ్ళకి కూడా అర్థమవుతుంది ఆడియన్స్ కి చూసేటోళ్ళకి. అరే నా దగ్గర టాలెంట్ బాగుంది. ఇప్పుడు ఎట్లా వాడాలి మామూలుగా ఇప్పుడు ఏది నువ్వు వర్షం లేదు వాడిని చెప్పు ఏదన్నా ఒకటి చెప్పు. అంటే ఇప్పుడు అంతా ఎట్లా అభ్యాసం వస్తుంది అబ్బా చెప్పు. కొద్దిసేపు టైం తీసుకొని పాడు ఏముంది. వెరీ గుడ్ అమ్మ చెయ్యి ఇట్లా. ఇట్లా కొట్టు నాకు ఇట్లా. సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు నిజంగానే నా జుట్లు ఉన్నావు నీవు. నేను అదే అంటే నువ్వు నా జుట్లనే ఉన్నావు నువ్వు నాకంటే ఎక్కువ. నేను మంచి మంచి పాటలు పాడుతుంది వస్తే కలిసి చేద్దాం అందరం. నువ్వు వాడు ఒక్కదాన్ని ఎట్లా పెడతావు రాదు. చదువుకున్న ఇండు తులుచుకే వస్తలేదు, చదువుకున్న ఇండు తులుచుకే వస్తలేదు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. నీకు అవి వీడియోలు తీసి పెట్టడానికి రాదు యూట్యూబ్ లో. చెప్పలేదా నువ్వు, చెప్పలేదా నువ్వు? అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్.
చెప్పి అరే నాయన చెప్పినా రాదమ్మా నీకు ఇప్పుడు వాళ్ళు చదువుకున్నారు తులసి అవార్డు నిలబడి చెట్టులాగా నిలబడదు అదే తులసి నిలబడ్డది తులసి చదువుకున్నది కానీ చెప్పినా రాదా మీకు రోజులు నేర్చుకోవాలి ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి నువ్వు మీరు అందుకే ఇక్కడికి రానమ్మా నీవు నాయన వస్తే వేరే లేదని చెప్పాను ఇప్పుడు ఒయ్యారం మానే కదా ఒయ్యారం కాకుండా ఇంకో పాట వాడు వరిసేనలా పాట పడుతున్నా చూడు వరి నారు ఎత్తిన ఊరు అనేది ఉంటుంది చూడు చూసుకుంటా పోతే బాలమ్మ అనుకుంటా పాడతా చూడు అది వాడు అంటున్నా నేను నేను లైన్ లో ఉంటా రాములు రాములు రాములమ్మ రాములమ్మ ఒక్క పిల్ల తల్లిని రాములమ్మ ఒక్క పిల్ల తల్లిని రాములమ్మ రాములమ్మ పొందాలేమో నీది మనసు రాములమ్మ సూపర్ అమ్మా రాములమ్మ ఓ రాములమ్మ నంచి పెట్టుకు పిల్ల రాములమ్మ ఒక్క పిల్ల తల్లి అంట ఆరు మందిని కన్నది ఒక పిల్ల తలేట ఆరు మందిని కన్నది ఒక పిల్ల తలేట హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు రాములు రాములు రాములమ్మ రాములమ్మ నల్ల నల్ల గుండానని రాములమ్మ నల్ల నల్ల గుండానని రాములమ్మ రాములమ్మ అన్నమ్మ అనేవని మనసు రాములమ్మ సూపర్ అమ్మ సూపర్ క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే అమ్మ ఎప్పుడో వరిసేనలలో చిన్నప్పుడు పాడిన పాటలు అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు ఫ్రెండ్స్ చూసారు కదా నిజంగా అమ్మకి చాలా టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ టాలెంట్ కొన్ని టైంలోనే బయటకు వస్తుంది ఎప్పుడు వస్తుంది మాకు హెల్ప్ చేయండి అదే అడుగుతుంది సో నన్ను అడుగుతుంది అని నేను చెప్తే అర్థమైతే లేదు సో మీకు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో చెప్పండి వాడు చెప్పేది ముందు వినాలి తర్వాత మాట్లాడాలి అమ్మ కూడా వీడియోలు పెడతదంట డిఫరెంట్ డిఫరెంట్ హోమియోపతికి సంబంధించిన ఆయుర్వేదిక్ సంబంధించిన అన్ని నాయన పొద్దుగాల ఏం చేస్తావు టిఫిన్ ఏం చేస్తావు టిఫిన్ గాని జ్యూసులు గాని కొత్తిమీర పుదీనా కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు యాక్చువల్లీ అమ్మ నాయన ఫుల్ ఏమంటారు ఆయుర్వేదిక్ డైట్ లో ఉంటారు అన్నమాట గుగ్గిళ్ళు పోసి గుగ్గిళ్ళు ఇచ్చి మళ్ళా కట్టుంటే మళ్ళా చారు చేయాలి చారు పులిగడ్డలు పచ్చిమిరపకాయ నేను ఇప్పుడు చెప్పాము అందరు అడుగుతున్నారు మీ అమ్మ నాయన నీకు తోలుకొచ్చుకుంటారు నాయన అని అడుగుతున్నారు వస్తలేదు వీళ్ళకు ఈడ తిరగనికి ప్లేస్ లేదంట బయట వాకింగ్ చేయడానికి లేదంట ఆడ ఏమైందంటే కాలనీ లాగా మంచిగా అయిపోయింది అందుకే ఆడనే ఉంటున్నాం అంటారు మీరు వీరికి వస్తే మస్తు వీడియోలు చేయొచ్చు మేము ఎందుకంటే అంటే ఆడ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు కాలనీలో బాగా సో కొంచెం టైం పాస్ అట్లా తిరగనికే బాగుంటుంది అని చెప్పేసి ఆడనే ఉంటున్నారు ఇక అమ్మ టాలెంట్ మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమై ఉంటది ఈ టాలెంట్ కొన్ని కొన్ని టైంలలో అది కూడా నైట్ టైంలలోనే బయటకు వస్తుంటది కొన్ని కొన్ని టైంలలో అది కూడా నైట్ టైంలలోనే బయటకు వస్తుంటది టాలెంట్ వచ్చిందే వచ్చింది కానీ అది నేను ఎట్లా చెప్పినమ్మా ఎవరేమనుకుంటారు ఎవరనుకుంటారు కట్ చేసిన ఎవరు తాగుతారమ్మా ఎవరు తాగరు అంతేగా.
అంతేగా. ఎవరైనా రాగుతారా ఫ్రెండ్స్? ఎవరు రాగారు? ఇదంతా రికార్డ్ అవుతుందమ్మా, అంతా రికార్డ్ అవుతుందమ్మా, రికార్డ్ అవుతుంది. ఎవరు రాగారు? మీరు రాగారు? ఎవరు రాగారు? తాగొద్దు ఎవరు? ఎవరు ఎవరు రాగొద్దు అంటున్నా. తాగినా తాగుతున్నా మనం చేసే పని మనం కరెక్ట్ చేయాలి, చేసే పని మనం కరెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి, మనం దొంగతనం ఏం చేస్తలేం, మంచిగా ఉంటుంది. నల్ల రాజా, నల్ల రాజా వెనియాలో, నల్ల రాజా కొడుకులంట వెనియాలో, నల్ల నల్లాని కల్లదానా నీలు వెళ్ళ అందాలు గల్లదానో, నల్ల నల్లాని కల్లదానా, నల్ల రాజా కొడుకులంట వెనియాలో, నలుగురన్న గమూలంట వెనియాలో, బొదునేసిన కటాలేమో వెనియాలో, రాతిరే వెయ్యిన వెనియాలో, రతిరేసిన మల్లే కటాలెనియాలో, పొద్దునే వెయ్యినవి వెనియాలో. సూపర్ అమ్మా, సూపర్. క్లాప్ క్లాప్ క్లాప్. చుట్టూ దిప్పుకున్నావే ఓ సినారాములమ్మ. వెరీ గుడ్, చాలా అసలు చాలా గ్రేట్. సో జ్యోతి నేను జగతి జగతి క్లాప్స్ క్లాప్స్ క్లాప్. వెరీ గుడ్, వెరీ గుడ్. జగతి కూడా అప్రిషియేట్ చేస్తుంది. చాలా గ్రేట్. నీకంటే ఎక్కువ ఉన్నాను. నువ్వు నా జుట్లో ఉంటే జగతి నీ జుట్లో ఉంది, నువ్వు నా జుట్లో ఉంటే జగతి నీ జుట్లో ఉంది. అరే నీ జుట్లో నేను నువ్వే నాకు నేనే నీకు పుట్టినారు నాయన, నువ్వే నాకు నేనే నీకు పుట్టినారు నాయన, నేను నీకు పుట్టినా నీ జుట్లో నేను ఉన్నా, నేను అది మర్చిపోతున్నాను. నీ జుట్లో నేను నేను ఒక్కనే, ఐదు మందులు ఎవరు లేరు, ఐదు మందులు ఎవరు లేరు. కృష్ణుడా దరిద్రుడా అమ్మవారి తోడు పుట్టినోడా పాపంరా, నీకు అసోదయమే లేదురా. నేను ఒక్కనే, నీవు జగతి. జగతి సంతోష కూడా కొంచెం కొంచెం నలుగుతుంది. నేను జగతి ముందుంది ముసళ్ళ పండగ అని ఏడుకోతావు. ఛానల్ పెట్టినాక నువ్వు సెలబ్రేట్ అవుతావు, సెలబ్రేట్ అవుతావు. ఛానల్ పెట్టినాక చూసారా, మా ఆమె టాలెంట్, అమ్మ టాలెంట్ మామూలుగా లేదు. ఛానల్ పెట్టాలంటే ఫస్ట్ ఒక మాట రావాలి, అదేంటంటే సబ్స్క్రైబ్ అని చెప్పి. సబ్సరైజ్ కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. మరి అది రాకపోతే ఛానల్ కి నడుస్తుంది. ఇంకోటి హాయ్ అన్నారు, హాయ్ అన్ను, హాయ్ అన్ను, హాయ్ లవ్ యూ ఆల్, హాయ్ లవ్ యూ, హాయ్ లవ్ యూ. ఓకే, ఈ మాత్రం ఉందంటే నువ్వు ఛానల్ మొత్తం నడిపించు. చెప్తాను నేను ఏమంటున్నా అంటే, నువ్వు వీడికి వస్తావు కదా, వీడికి వచ్చినాక కంటిన్యూగా చేద్దాం వీడియోలు. అప్పుడు నువ్వు ఏమండు మనసులు ఏమనుకుంటున్నావు, మా అమ్మ దాయింది అట్లా అనుకుంటున్నావు, మా అమ్మ దాయింది అట్లా అనుకుంటున్నావు. అరే కాదురా నాయన, నిజంగా చేద్దాం, జోక్ కాదు. మొన్న మనం మధ్యలే నాటుకోడి ఆడ గేట్ కాడ నేను అక్కడ పోతున్నా. ఏమన్నా ఇయ్యమని చూడు, మొన్న నాటుకోడి అది చేసిండ్రు, ఇలా కొడుకు ఇలా కోడలు వీళ్ళందరూ అని చూపిస్తున్నారు. నువ్వు సెలబ్రేట్ అవుతున్నావు, అందరికి తెలుస్తున్నావు జనాలకి. అంటే నేను ఇట్లా చూస్తుండ, మీ కొడలు మీ కొడుకు అంటే అవును అబ్బా అన్న, నీవు కూడా ఉండవు దాంట్లో అంటే మా కొడుకు ఎప్పుడన్నా వస్తాడు ఆడికి ఇంకా చేస్తాము అని చెప్పిన. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను అందుకేమంటున్నా, ఇక్కడికి వచ్చినాక కంటిన్యూగా మంచిగా చేద్దాం. అది కాదమ్మా, నువ్వు ఇందాక అన్నావు ఇంట్లో ఇట్లా డ్యాన్స్ చేస్తా అన్నావు కదా, ఒకదాని ఉంటే ఒక్కదాని ఉన్నప్పుడు ఎట్లా చేస్తావు నువ్వు? అరే ఏదో ఒకటి మనకు, నువ్వు లే చెప్తాను.
ఎట్లాంటావు చెప్పు. ఇట్లా పాట పెట్టుకుంటాం కావాలి. ఇప్పుడు ఆ పాట వస్తుంది, నల్లరాజా నల్లారా నల్లరాజా నల్లారా. నేను చూసేసాను ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను. చెయ్యి పాట వస్తుందా, మనం ఎట్లా చేస్తావు చెయ్యి. ఏంటి పాట నేను మారుతాను, టీవీలో పాట పెట్టు తెలిసి. ఇట్లా ఏదో నువ్వుంటే నిజమే కా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.